నమస్తే అండి నమస్తే మా ఓం రావుత్ గారి దర్శకత్వంలో ఆది పురుష అనే సినిమా రాబోతోంది ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ వీడియోస్ అన్ని కూడా తిరుపతిలో జరిగాయి మనందరికీ తెలిసిందే అయితే తిరుపతిలో ప్రమోషన్స్ వెళ్ళిన సందర్భంలో ఆ టీం అంతా కూడా తిరుమల వెళ్ళటం స్వామివారిని దర్శించుకోవటం అనేది జరిగింది అయితే అక్కడ ఒక అనుకోని ఘటన చోటు చేసుకుంది అంటే అది అక్కడ జరగటం అనేది చాలా వివాదాస్పదం అవుతోంది అదేంటి అంటే ఓం రావుత్ కృతీసనాన్ని హక్ చేసుకోవడం అంటే హత్తుకుని ముద్దు పెట్టుకోవటం అక్కడ తిరుమలలో ముద్దు పెట్టుకోవటం కొండ మీద ముద్దు పెట్టుకోవటం అనేది నిజంగా చాలా వివాదాస్పదం అవుతుంది ఎంతోమంది అక్కడ భక్తుల మనోభావాలు కూడా దెబ్బ తినే పరిస్థితి కూడా ఉంది దీనికి సంబంధించి ఫిర్యాదు కూడా చేస్తున్నారు కొంతమంది అసలు ఈ ఈ నేపథ్యాన్ని ఎలా చూడొచ్చండి అసలు అంటే ఎక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది ప్రముఖులకి కూడా తెలియకపోవడం అనేది చాలా శోచనీయం అన్నమాట అంటే మనం ఎక్కడికి వచ్చాము మీరు నిజంగా సినిమా చాలా బాగా వచ్చింది మేము చాలా బాగా తీయగలిగాం ఇదంతా కూడా స్వామి దయవలనే అని స్వామివారికి అది ధన్యవాదాలు తెలపడానికే కదా వెళ్ళేది ఎవరైనా కూడా అలాంటప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ కొండ పైన అంటే తిరుమల వెంకటేశ్వర స్వామి దగ్గర ఉన్నప్పుడు అణువణువు ఉన్నారు స్వామి అనుకున్నప్పుడు అక్కడ ఎలా ప్రవర్తించాలి అనేది వాళ్ళకి వాళ్ళకి తెలిసి తెలిసి ఉండాలి అలా చేయకుండా ఇష్టం వచ్చినట్టు వాళ్ళ అంటే వాళ్ళ క్లోజ్ అసోసియేషన్ని చూపించడానికో లేకపోతే వాళ్ళిద్దరి మధ్య చాలా స్నేహ సంబంధాలు ఉన్నాయి అని చెప్పి తెలియజెప్పడానికో అది వేదికగా ఆ ప్రదేశం వేదికగా ఉండకూడదు అనమాట మీరు ఏదైనా అంటే వీడియో రిలీజో లేకపోతే ట్రైలర్ రిలీజో లేకపోతే ఇంకొకటి పాటలు ఏమైనా రిలీజ్ చేసుకుంటున్నాము అలాంటప్పుడు ఏమన్నా ఉంటే అది మీ ఇష్టం అవునా కాదా అంతేగాని సనాతన ధర్మాన్ని వేలెత్తి చూపించినట్టే అవుతుంది అలాగే భగవంతుడి విషయంలో కూడా ఏదైనా కూడా ఏం చేయాలన్నా కూడా అక్కడ గుడిలో సంబంధించిన విషయమే కానీ బయట ఏమైనా చేయాలన్నా కూడా ఆగమ శాస్త్రాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకునే ప్రదేశం అవునా అలాంటి ప్రదేశంలో అన్నీ మర్చిపోయి అసలు ఏం చేస్తున్నాము అనే దాని మీద కూడా వాళ్ళ మీద వాళ్ళకే కంట్రోల్ లేకుండా చేయడం అనేది చాలా పొరపాటు ఎగ్జాక్ట్లీ అయితే ఈ సినిమాకి సంబంధించి ఏదో ఒక వివాదం వస్తూనే ఉంది ఎప్పుడు ఎలా ఎప్పుడు డిసైడ్ చేసుకున్నారో ఈ సినిమా గురించి ఎప్పుడు చెయ్యాలని అనుకున్నారు ఎప్పుడు ఆ టీజర్ని రిలీజ్ చేశారో ఏమో తెలియదు కానీ టీజర్ని చూసినప్పటి నుంచి కూడా ఆది పురుషు అంటే ఒక ఒక ఏంట్రాయ బాబు ఈ సినిమా ఏంటి ఈ గందరగోళం ఏంటి అంటే మనకు టీజర్లో తెలుసు ఆంజనేయ స్వామి ఆ సైన్యాన్ని వానర సైన్యాన్ని చెంపాంజీలో చూపించడం మొదలుకొని అసలు ఇంక ఇలా జరుగుతూనే ఉన్నాయి అయితే ఇప్పుడు ఆ కృతి సనన్ అనే అమ్మాయి సీతమ్మ తల్లి క్యారెక్టర్ ని ప్లే చేస్తాం మీరు ఒక రామా ఆది కావ్యం రామాయణాన్ని తీస్తున్నారు ఖచ్చితంగా అమ్మ క్యారెక్టర్ ప్లే చేస్తున్నారంటే ఖచ్చితంగా ఆ పవిత్రమైన భావం వచ్చేస్తుంది మనసుకి దో వాళ్ళ యాక్టర్స్ అయినప్పటికీ ఎలా ప్రవర్తించాలి అనేది విషయం మనం చెప్పాలా అంత పెద్ద సినిమా తీస్తున్నారు అంత బాధ్యతను ఎత్తునెత్తుకున్నారు వాళ్ళకి మాత్రం తెలియదు అనుకోవచ్చా తెలియదు అనుకోవడం కాదు ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేదనుకోవచ్చు తెలియకపోవడం అని కాదు కామన్ సెన్స్ అనేది తెలుసు కానీ కామన్ సెన్స్ అంటే ఏంటి ఆ జ్ఞానాన్ని ఎక్కడ ఉపయోగించాలి అనేది వంట పట్టించుకోకపోవడం అనమాట అయ్యో మనం ఇక్కడ ఇలా ఉండాలి ఇలా ఇక్కడ ఉండకూడదు అనేది తెలియజెప్పకపోవడం పిల్లల్ని ఎక్కడికన్నా గుడికి వెళ్ళారనుకోండి పరిగెత్తకండి అని చెప్తాం మనం తప్పమ్మా ఇక్కడ ఆడుకోకూడదు అని చెప్తాం గుడి ప్రాంగణం పెద్దగా ఉందని చెప్పి పిల్లల్ని వదిలే ఇంకా అవునా కదా గుడికి వెళ్ళినప్పుడు అలాంటి మళ్ళీ అది కూడా తిరుపతి లాంటి తిరుమల లాంటి తిరుమల తిరుపతి వంటి దైవక్షేత్రానికి వెళ్ళినప్పుడు వాళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని బిహేవ్ చేయాలి ఇంగిత జ్ఞానం అది కూడా లేదు కామన్ సెన్స్ లేదు వీళ్ళకి అని ఖచ్చితంగా చెప్పచ్చు ఇందాక మీరు అన్నారు కదా ఇదేంటి వానరల్ని అదో రకంగా చూపించారని అంటే ఏంటంటే వీళ్ళకి కేవలం ఏదో కొత్తగా తీయాలనే అనమాట కొత్తగా తీసారా చెత్తగా తీసారా కొత్తదనంలో చెత్తను వెతుక్కున్నా ఎగ్జాక్ట్లీ అయితే అయితే సీతమ్మ తల్లిని ఆ రావణాసురుడు ఎత్తుకెళ్ళిన ఆ సీన్ చూస్తే ఏంటిది అన్న ఫీలింగ్ అయితే కలిగింది ఆ అర్థం ఏమిటో అసలు అది సరిగ్గా తీయలేకపోయారు అంటే ఎవరిని కూడా సరిగ్గా వాళ్ళ వాళ్ళ టాలెంట్ని ఏది కూడా సరిగ్గా ఉపయోగించుకోలేకపోయారు దర్శకుడు అని ఖచ్చితంగా మనం చెప్పచ్చు అలాగే ఏదైనా కావ్యం తీసేటప్పుడు వాళ్ళకంటే నేను ఇంకా బాగా తీయాలను లేకపోతే ఇంకా బాగా చేయాలను మీరు నయనతార గారు కూడా సీతగా ఎన్నుకున్నప్పుడు చాలామంది ఆవిడ చేయడానికి వీల్లేదు అని చెప్పి చాలా మంది అన్నారు కానీ రిలీజ్ అయిన తర్వాత ఒక్కళ్ళు మాట మాట్లాడలేదు తెలుసా ఇప్పటికీ కూడా నేను చాలా పరిశీలిస్తే గోరింటాకు అమ్మాయి వాళ్ళు తయారు చేసిన వాళ్ళు కానీ మేకప్ ఆర్టిస్టులే కానీ ఆ గోరింటాకు కూడా అది సహజ సిద్ధంగా వచ్చేసిందా ఆ రంగు ఆ చేతులకి ఆ సీతమ్మ తల్లికి సహజ సిద్ధంగానే ఉందా ఆ గోరింటాకు పుట్టుకతోనే ఉందా అన్నట్టు తయారు చేశారు ధనన్ ఎప్పుడు కూడా అతను మూవీ చేస్తాను అన్నప్పుడు తను ఎదుర్కొంది కానీ మూవీ రిలీజ్ అయిన తర్వాత మాత్రం ఇదేంటి ఇలా ఉంది సీతమ్మ తల్లి అని చెప్పి ఎవ్వరు అనలేదు అంత ఎందుకని ఎందుకని అది దర్శకుడి ప్రతి ప్ర ప్రతిభ ప్రజ్ఞా పాఠవం అంతే అలాంటిది ఉండాలి కానీ నా యాంగిల్లో నేను సీతని ఇలా చూస్తాను అనంటే ఎవ్వరు ఊరుకోరు ఇప్పుడు మీరు ఇది అనుకుంటున్నారు రిలీజ్ అయిన తర్వాత ఎన్ని ఎన్ని మాటలు ఎదుర్కోవాలో ఏన్ని కేసులు ఎదుర్కోవాలో చూస్తూ ఉండండి ఎందుకంటే అది తీసినప్పుడే ట్రైలర్ చూసినప్పుడే నాకు అనిపించింది చాలా బాధ కలిగింది నాకు ఎగ్జాక్ట్ ఇదేంటి ఇలా తీశారేంటి అసలు అనేది చాలా బాధ అనిపించింది కొత్తదనం అనుకున్నారు కానీ చేతగాని తనంగా అనిపించింది నాకైతే వాళ్ళు తీయలేరు ఎవరు ఎవరైతే తీసారో వాళ్ళకి అసలు తీసేంత అర్హత లేదు అనేది ఖచ్చితంగా కనపడుతుంది చూస్తుంటే రైట్ అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటి అంటే ఆది కావ్యం లాంటి ఇట్లాంటి ఇతిహాసాలని మన పురాణాలని ముట్టుకునేటప్పుడు ఖచ్చితంగా చాలా చాలా జాగ్రత్త వహించాల్సి ఉంటుంది ఎందుకంటే వాల్మీకి రామాయణం మనసుల్లో ముద్ర వేసుకుని ఆయన వర్ణించిన తీరు అది జరిగింది జరిగినట్టు వర్ణించిన ఆ తీరు ఆ పుస్తకంలో ఉన్నటువంటివన్నీ కూడా మనం నిద్రలో లేపడిగినా కూడా ఇది ఇలా జరిగిందని మనం చెప్పేస్తాం ఇంతలా ముద్ర వేసుకున్న దాంట్లో అప్డేట్ చేస్తూ చేయటం అనేది నిజంగా అది నిజంగా అది అజ్ఞానం అనుకోవచ్చు మేము అప్డేట్ చేసి చూపిస్తున్నాము లేకపోతే గ్రాఫిక్స్ ని ఇంక్లూడ్ చేస్తున్నాం అలాంటప్పుడు ఏ ఫోక్లోర్ లోకి వెళ్తే గనక ఇట్లాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి ఇవన్నీ ఎందుకని మిస్ అయ్యారు అనేది ఇది ప్రశ్నార్థకం మిలియన్ డాలర్ ప్రశ్న అంటారు కదా అలా అక్కడ ఎలా కనపడుతుంది మనకి అంటే తీయడానికి ఎంత డబ్బు వెచ్చించారు అది చూపిస్తే రామాయణం చాలా బాగా అనుకుంటారు అని చెప్పి అనుకోనే అజ్ఞానం కనపడుతుంది అంటే నిజంగా చెప్పాలి అంటే డబ్బు మదం కనపడుతుంది నేను ఇంత డబ్బు ఖర్చు పెట్టాను నేను ఇంత చేశాను సినిమా చాలా బాగా వస్తుంది అట్లా కాదు నువ్వు డబ్బు ఖర్చు పెట్టినా కూడా రాముల వారిని ఎంత సహజ సిద్ధంగా చూపించగలుగుతున్నావు ఆ హంగు ఆర్బాటు అనేది ఈయనని సహజంగా రాముల వారిని సహజంగా ఆవిష్కరించడానికి కానీ సీతమ్మ తల్లిని ఎన్ ఎలా తీసుకొని వెళ్ళిపోయాడో రావణాసుడు భలే చూపించాడు తెలుసా ఏ సినిమాలోనూ చూపించలేదు సీతమ్మ వారిని అలా తీసుకెళ్ళిపోతుంటే భలే బాధ అనిపించింది చాలా ఒరిజినల్ గా చూపించారు అనుకునే విధంగా ఉండాలి కానీ మేము ఎక్కడ వినలేదమ్మా ఇది అనేటట్టుగా ఉంది ఇక్కడ ఎక్కడ కూడా డబ్బు అనేది వాళ్ళు పెట్టిన ఖర్చు అనేది ఎక్కడా కూడా న్యాచురాలిటీ అనేది మిస్ చేసేసుకున్నారు ఇంకెక్కడైతే మీకు ఆ న్యాచురాలిటీ అనేది మిస్ అయిపోతుందో ఇంకా అక్కడ కావ్యం యొక్క అందం ఎక్కడ కనపడుతుంది కనిపించదు అంటే డబ్బు మేము ఖర్చు పెడుతున్నాము అనుకుంటే ఆ సహజ సిద్ధత అనేది ఏ పాత్రలోనూ చూపించలేకపోయారు రాముడు అని అంటే చాలా సౌకుమార్యంగా ఉంటారు సుకుమారంగా ఉంటారట రాములు వారు ఇంత సుకుమారంగా ఉన్నవాడు ఇంత యోధుడా అనిపించేటట్టు ఉంటారట యుద్ధంలో అది చూపించగలిగారు ఎక్కడ కనపడుతుంది అక్కడ ఎగ్జాక్ట్ అసలు ఎవరైనా కానివ్వండి పాత్రని ఎవరు వేశారు అనేది పక్కకు పెట్టండి అదంతా కూడా దర్శకుడు తీసుకోవలసిన జాగ్రత్త మొత్తానికి జరుగుతూనే ఉన్నాయి తప్పిదాలు జరుగుతూనే జరుగుతూనే ఉన్నాయి ఎప్పటికీ బ్రేక్ పడుతుందో ఏమో మొత్తానికి సినిమా కూడా రిలీజ్ కాబోతోంది సినిమా ఇప్పుడు ఫ్యాన్స్ కావచ్చు అసలు రామాయణం చూడాలి అనుకునే వాళ్ళని సాటిస్ఫై వివిధ కోణాల్లో అంటే ఇప్పుడు మొల్ల మొల్ల రచయిత్రి ఉన్నారు ఆవిడ రచనలో ఎలా ఉన్నారు అనేది అలాగే తులసీదాస్ గారు శ్రీ రామచత్ మానసు రాసారు అలాంటి దాంట్లో రాముల వారు ఎలా ఉన్నారు అనేది ఇలాంటివి వివిధ కోణాలుగా పరిశీలించుకొని ఎవరు స్పృశించని కోణం నుంచి తీస్తే అది వేరే విషయం అలా మేము తీసాము బలానా బుక్ లో బలానా వాళ్ళు రాసిన దానికి అనుగుణంగా చేసుకొని తీసాము అంటే అది కొత్తదనం అవుతుంది కానీ పాత్రల్ని అసలు పూర్తిగా అసలు మనం చూస్తున్నది సీతామ్మవారి లేకపోతే మామూలుగా ఏదైనా వేరే సినిమాలో హీరోయిన్ అనిపించేంత డౌట్ వచ్చేటట్టుగా తీస్తే మాత్రం అది కొత్తదనం అనిపించుకోదు అది రైట్ అండి ఇవి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి ఇట్లాంటి తప్పిదాలను కోరుకుంటూ మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండాలి అని అంటే హిందువుల్లో ఒక జాగృతి రావాలి మా రాముడు కాదు ఇది మా సీత కాదు అని నిర్మోమాటంగా చెప్పగలగాలి అది నిజంగా చెప్పాలంటే ట్రైలర్ విషయంలో మాత్రం నాకు చాలా సంతోషం అనిపించింది ఏదో చాలా పెద్ద బాలీవుడ్ వాళ్ళు తీసేసారు కదా ఇది ఒప్పుకోకపోతే తప్పదు అనే దాని నుంచి మన వాళ్ళు బయట చక్కగా బయటకొచ్చి ఏమాత్రం ఇది కాదు తిరస్కరించారు తిరస్కరించారు అలాంటి జాగృతి రావాలి తిరస్కరణ అనేది ఖచ్చితంగా కనిపించాలి అది అండ్ మోర్ ఓవర్ ఇలాంటి ఇలా చేసినప్పుడు ఎవరో కేసు వేశారని చెప్పి మనం విన్నాము అది కూడా గవర్నమెంట్ వాళ్ళు కూడా అది ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్షేత్రంలో ఇటువంటి పరిస్థితి జరగకూడదు ఇలా మీరు వేశారు కాబట్టి బలన కేసు మేము ఎఫ్ఐఆర్ చేశామనో ఇలాంటి శిక్ష పడుతుందనో అనేది ఒక వేదికగా చూపించాలి మళ్ళీ ఇంకొకళ్ళు ఆ తప్పిదం చేయకుండా అట్లీస్ట్ ఒకసారి లెటర్ అన్న ఇచ్చేటట్టుగా చూడాలి